హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటిదండి. స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 10 రకాల ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఏ పోస్టులు ఎన్నెన్ని రిజర్వేషన్ వైజ్గా ఇవ్వడం జరిగింది అనేటువంటి వివరాల కోసం అభ్యర్థులు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ తాలూకా PDF అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. డౌన్లోడ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అయితే ఈ నోటిఫికేషన్లో మనకి 10 రకాల పోస్టులో కొన్ని పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే కనుక మనకి యూనివర్సిటీ వారు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మిగిలినటువంటి కూడా ఆల్రెడీ ఇన్ సర్వీస్ అంటే ఆల్రెడీ ఏదో ఒక సంస్థలో జాబ్ చేస్తూ వాళ్ళ కోసం అయితే కేటాయించడం జరిగింది. సో వీటిలో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో కనుక భర్తీ చేసుకునేటువంటి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మొదటగా వీటిలో మనం చెప్పుకోవాల్సింది వచ్చేసరికి ఇక్కడ మనకి సూపర్డెంట్ అనేటువంటి పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క సూపర్డెంట్ పోస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే కనుక భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ క్లాస్ డిగ్రీతో కానీ లేకపోతే కనుక మాస్టర్ డిగ్రీ చేస్తుంటే 50% మార్కులతో పాస్ అయినా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పనిసరి అయితే చెప్తున్నారు. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి అయితే కనుక మీరు బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీరు బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ విభాగాల్లో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బట్ వీటన్నిటికి కూడా మనకి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు మాస్టర్స్ కనుక చేస్తుంటే కనుక 50% మార్కులతో పాస్ అయిన టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 30 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు. దీనికైతే కనుక 10+2 లేదా ఇంటర్తో పాస్ అయ్యి 35 వర్డ్స్ పర్ మినిట్ సామర్థ్యంతో మీరు టైపింగ్ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి 33 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు అయితే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ లింకులు అయితే కనుక ముందుగా లాగిన్ అవ్వండి. నోటిఫికేషన్ తాలూకా కంటెంట్ అంతా కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకుని ఆ తర్వాత మాత్రం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఆన్లైన్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు గురించి అయితే మాత్రం నోటిఫికేషన్లో చెప్పడం లేదు. సో అప్లికేషన్ ఫీజు లేదని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ లింక్లో మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ముందుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లింక్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాని తాలూకా ప్రింట్అవుట్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్ జెరాక్స్ కాపీస్ అన్ని కలిపినటువంటి ఒక PDF ఫైల్ అనేది మళ్ళీ వారికి మెయిల్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మెయిల్ ఐడి కనుక చూసుకున్నట్లయితే NFAPT_21@NITC.ac.in అనేటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. బట్ దీనికి సంబంధించినటువంటి డేట్ అయితే మనకి ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఆన్లైన్ లింక్లో మాత్రం ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా నింపాల్సినటువంటి చివరి తేదీ వచ్చేసరికి జూలై 2 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్స్ మనకి సిల్చార్ అస్సాం నుంచి అయితే కనుక రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్టయితే మీకు అస్సాం సిల్చార్లో అయితే ఉండబోతుంది. సో తర్వాత NIT రూల్స్ ప్రకారం మన యొక్క స్టేట్స్లో ఉన్నటువంటి NITs కూడా మీకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా NIT నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మెయిన్గా నాన్ టీచింగ్ పోస్టుల కోసం వెయిట్ చేసేటువంటి అభ్యర్థులకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరు కూడా దయచేసి మిస్ కాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ.